కరీబియన్ పర్యటనని టీమిండియా ఘనంగా ముగిసింది ఐదు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా విండీస్ తో ఫ్లోరిడాలోని లాడెర్ హిల్ లో జరిగిన చివరి టీ ట్వంటీలో ఎనభై ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది ఫలితంగా టీ ట్వంటీ సిరీస్ ని నాలుగు ఒకటి తేడాతో చేజిక్కించుకుంది ఈ మ్యాచ్ లో తొలత బ్యాటింగ్ చేసిన భారత్ శ్రేయస్ అయ్యర్ అరవై నాలుగు పరుగులతో సత్తా చాటాడు దీపక్ హుడా ముప్పై ఎనిమిది హార్దిక్ పాండ్యా ఇరవై ఎనిమిది పరుగులు చేయడంతో భారత్ నూట ఎనభై ఎనిమిది పరుగులు చేసింది విండీస్ బౌలర్లో ఒడియన్ స్మిత్ మూడు వికెట్లు పడగొట్టాడు అనంతరం నూట ఎనభై పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ పదిహేను పాయింట్ నాలుగు ఓవర్లలో వంద పరుగులకే ఆలౌట్ అయింది రవి బిష్నోయ్ అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ బంతుల్ని కాచుకోలేని ఆతిథ్య జట్టు బ్యాటర్ల క్రీజ్ లోకి వచ్చినట్లే వచ్చి వెనుతిరిగారు క్రీజ్లో కుదురుకుని అర్ధ సెంచరీ సాధించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది హెట్మేర్ ముప్పై ఐదు పంతుల్లో ఐదు ఫోర్లు నాలుగు సిక్సర్లతో యాభై ఆరు పరుగులు చేశాడు మిగతా విఫలమయ్యారు విండీస్ జట్లో ఐదుగురు ఆటగాళ్లు ఖాతా కూడా తెరవలేకపోయారు మరో ముగ్గురు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు శమ్రా బ్రూక్స్ చేసిన పదమూడు పరుగులే జట్టులో రెండో ఆత్యధికం భారత బౌలర్లో రవి విష్ణోయ్ నాలుగు వికెట్లు పడకొట్టగా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు భారత విజయంలో కీలక పాత్ర పోషించిన అక్షర్ పటేల్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా అర్షదీప్ సింగ్ నిలిచాడు